ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజు అని తెలియదు యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగాడు ఒక్క క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే వెంటనే యమధర్మరాజుకి నీళ్లు ఇచ్చాడు నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో చెప్పాడు నేను నీ ప్రాణాలు తీయటానికి వచ్చిన యముణ్ణి కానీ నీవు తాగటానికి నాకు నీళ్ళు ఇచ్చి నా దప్పిక తీర్చావు కావున నీ తర్వాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చాడు నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏం కావాలో రాసుకో అని జరుగుతు అని అది జరిగి తీరుతుంది కానీ గుర్తుంచుకో నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఆ వ్యక్తి డైరీ తీసుకుని ఓపెన్ చేశాడు మొదటి పేజీలోది చదివాడు అందులో తన పక్కింటానికి లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు అని చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు తర్వాత పేజీ చదివాడు తన స్నేహితుడు ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి రాబోతోంది అని అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీగా ఉన్న పేజీలో తనకు కావాల్సింది రాయాలి అని అనుకోగా ఈ లోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతి నుంచి డైరీని తీసుకుని నీకిచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయిపోయింది నీ పూర్తి సమయాన్ని ఇతరుల గురించి ఆలోచన చేయటంలో సమయం వృధా చేసుకున్నావు నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టుకున్నావు నీ యొక్క మృత్యువు నిశ్చితమయ్యింది అని డైరీ తీసుకున్నాడు యముడు ఆ వ్యక్తి అలా పశ్చాత్తాపడ్డాడు చాలా వచ్చిన అవకాశాన్ని చేజేతిలో పోగొట్టుకున్నాడు ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే భగవంతుడు మన సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు కానీ మనం వ్యర్థంగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వర వ్యర్థం చేసుకుంటున్నాం ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారు వారిపైన సదా భగవంతుడి కృప నిండి ఉంటుంది ఈ సంగమ యుగంలో భగవంతుడు కలం మన చేతికిచ్చి మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి అనే అవకాశం ఇస్తున్నారు కానీ మనం పరచింతన చేస్తూ సమయం వృధా చేసుకుంటున్నాం మన అదృష్టానికి మనమే వంచన చేసుకుంటున్నాం థ్యాంక్ యూ